రష్యా తన దాడులను తీవ్రతరం చేస్తుంది. ఆదివారం కెర్సాన్ ప్రాంతంలోని రెండు గ్రామాలపై ఫిరంగి గుళ్ళ వర్షం కురిపించింది. ఇందులో 23 రోజుల శిశువు సహా 7 మృతి చెందారు. జపోరీజియాలో కొన్ని కీలక విజయాలను సాధించామని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. డాన్ బాస్ ప్రాంతంలో మాత్రం కీవ్ దళాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. అక్కడ రష్యా సైన్యం ముందుకు దూసుకెళ్తోంది. బెల్గర్ రోడ్లో ఓ డ్రోన్ను కూల్చివేస్తున్నట్లు రష్యా పేర్కొంది. మాస్కో సమీపంలోని రెమెన్స్కోయ్ ప్రాంతంలో ఎరువుల గోదాంలో భారీ మంటలు చెలరేగాయి. ఇందుకు కారణాలు తెలియలేదు. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లపై మాస్కోపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో కలిస్తానీయులు మరోసారి ఆలయ ధ్వంసానికి పాల్పడ్డారు. బ్రిటిష్ కొలంబియాలోని పురాతన లక్ష్మీనారాయణ ఆలయాన్ని ధ్వంసం చేసి గోడలు, గేట్లపైన కలిస్తానీ పోస్టర్లు అంటించారు. ఇటీవల హత్యకు గురైన కలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలు ఈ పోస్టర్లపై ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పోస్టర్లు అంటిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ముసుగులు ధరించి ఉన్న నిందితులు వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది కెనడాలో ధ్వంసం అయిన 4 దేవాలయం ఇది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్తాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి చైనా ఇంజనీర్ల వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 2 చనిపోయారు. దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. బాలూచిస్తాన్లోని గ్వాదర్ వద్ద ఈ దాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా ఇంజనీర్లకు చెందిన 7 వాహనాలు చేరుకోగానే కాల్పులు జరిపారు. దాదాపు 2 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలుచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బి గ్రేడ్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది. హవాయి ద్వీపంలోకి లాహైనా మౌయిలో రేగిన కార్చీచు బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 89 చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత 100 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన ప్రమాదం అమెరికా ఎన్నడూ చూడలేదని అమెరికాలోని అగ్నిమాపక దళం అధికారులు అంటున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేశామని హవాయి కాంగ్రెస్ నేత జిల్ అంగీకరించారు. అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. హవాయి ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇదేనని మోయి గవర్నర్ పేర్కొన్నారు. కార్చీచు బారిన పడి 2200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన 5916 విమానం ఇటీవల ఉత్తర కరోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్స్విల్కు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో 29,000 అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో పీడనం సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్ అందజేశారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందకు దించి తక్కువ ఎత్తులో నడపాలని పైలట్లు నిర్ణయించారు. దీంతో ఆ విమానం కేవలం 6 నిమిషాల్లో 18,600 అడుగుల కిందకు దిగింది. తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హారిసన్ వ్యూ తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.